మనకున్న హ్యూమన్ ఎమోషన్స్ని పక్కన పెట్టి మీ మీద నాకు చాలా కోపం ఉంటుంది, కానీ అలా కాదండి, ఇలా చేయాలి మీరు, ఇంత పద్ధతిగా ఉండాలి అని చెప్పడం చాలా మెంటల్ స్ట్రెయిన్. ఇప్పుడు ఒక కంపెనీని లీడ్ చేసేవాడైనా, ఒక ఫ్యామిలీని లీడ్ చేసేవాడైనా, ఒక రాజకీయ నాయకుడైనా స్టేజ్ ఎక్కిన తర్వాత వాళ్ళు చేసే తప్పులు కనిపిస్తున్నప్పుడు ఎమోషన్స్ అన్నింటినీ పక్కన పెట్టి కంట్రోల్ చేసుకుని పద్ధతిగా మాట్లాడడం, సెటిల్గా మాట్లాడడం అనేది చాలా చాలా కష్టం. ఇలాంటివి కూడా మీరు డీల్ చేస్తూ ఉంటారు? యా 100% అండి. ఇట్స్ లైక్ మనం స్టాయిక్ అంటాం, సితప్రజ్ఞత. ఇట్స్ అ టెక్నిక్స్, కొన్ని ఉంటాయి. నిజంగా కూడా ఇది చాలా అవసరం ఈ టైంలో, ఈ దాంట్లో ఇది చాలా చాలా అవసరం. స్థితప్రజ్ఞత కోల్పోతే చాలా ప్రాబ్లం అవుతుంది. స్టాయిక్ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. మేము కూడా కొంతమంది లీడర్లతో మాట్లాడేటప్పుడు, కంపెనీ వాళ్ళ ఫౌండర్స్తో మాట్లాడుతున్నప్పుడు, వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళకు కూడా ఉంటాయి చిన్న చిన్నవి. ఇది జస్ట్ వాళ్ళకి ఆ సింపుల్ టెక్నిక్స్, అదేం ఉండదు. మనం అందరం అంటాం మెడిటేషన్ చేద్దామని అంటారు, కానీ ఇక్కడ చిన్న టూల్స్ అండ్ టెక్నిక్ ఏం చేస్తామంటే, ఎవ్రీబడి వి నో. చాలా మటుకు ఇప్పుడున్న కొత్త టెక్నిక్ ఏంటంటే, ఈ జనరేషన్ మనకి ఈజియెస్ట్ థింగ్, దేవుడు మనకి ఇచ్చిన వరం మీకు ఒకటి చెప్తాను. ఎప్పుడైనా ఏదైనా చూడండి, ఒక పక్షి చెట్టు కొమ్మ మీద వాలినప్పుడు ఆ పక్షి కొమ్మ యొక్క బలాన్ని నమ్ముకోదట, తన రెక్కల బలాన్ని నమ్ముకుంటుందట. ఎలా అయితే పక్షి తన రెక్కల బలాన్ని నమ్ముకుంటుందో, హ్యూమన్ బీయింగ్ కూడా మనందరికి కూడా అదృష్టంగా ఏమిచ్చిందంటే, అద్భుతమైన మైండ్, అద్భుతమైన బాడీ, అద్భుతమైన హార్ట్, ఇవి చాలా చాలా ఇచ్చాడు. అంటే వీటిలో దీనికున్న, మైండ్కున్న పవర్ ఏంటంటే విజువలైజేషన్. ఎట్లయితే అక్కడ పక్షి రెక్కల బలాన్ని నమ్ముకుందో, మనం మన విజువలైజేషన్, మన అఫిర్మేషన్, మన ఇమాజినేషన్, ఇవి దేవుడు ఈ మనకి ఇచ్చిన వరం. దిస్ బ్యూటీ, ఇది ఈ మూడు పాటిస్తే మాత్రం వాళ్ళు అసలు చాలా రిలాక్స్గా ఉంటారు. విజువలైజేషన్ కానీ, అఫిర్మేషన్స్ కానీ, ఇమాజినేషన్ కానీ, ఇవి చాలా చాలా సింప్లిఫై టెక్నిక్. సీక్రెట్ అని ఒక మూవీ రిలీజ్ అయిందండి, ఇది లాంగ్ బ్యాక్, ఒక 15-16 ఇప్పటికీ యూట్యూబ్లో ఉంటుంది. అది యూట్యూబ్లో సీక్రెట్ ఇంగ్లీష్ మూవీ అని కొడితే సరిపోతుంది. దాని బుక్ కూడా వచ్చింది సీక్రెట్ అని, చాలా చాలా పాపులర్, చాలామంది విఐపీస్ అంతా, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళంతా బుక్ చదివారు. అందులోనే ఉంది టెక్నిక్, చాలా సింపుల్ టెక్నిక్స్. యూట్యూబ్లో మనం జస్ట్ సీక్రెట్ మూవీ అని కొడితే ఆ మూవీలో మొత్తం అన్ని టెక్నిక్స్, రియల్ ఫ్యాక్ట్స్, రియల్ సైంటిస్టులు రియల్గా ఎలా ఉన్నాయి, అన్ని రియాలిటీగానే. అది నాకు అది చాలా బాగా యూజ్ అయింది. చాలా సింపుల్ అండి, ఇవాళ రేపు ఈ జనరేషన్కి సింపుల్ ఉన్నాయి, కానీ మనం కాంప్లికేట్ చేసుకుంటున్నాం నా దృష్టిలో అది. కానీ మీ దగ్గరికి వీళ్ళతో పాటు పేరెంటింగ్ కోసం కూడా వస్తుంటారు? అయ్యా పేరెంటింగ్, పిల్లలు మేము మేనేజ్ చేయలేకపోతుండీ, చెప్పిన మాట వినట్లేదండి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ ఎలా మేనేజ్ చేయాలి, వీళ్ళు కూడా వస్తుంటారు? చాలా వస్తారండి. ఇది ఇది నీడ్, ఇది నీడ్. కాకపోతే దాన్ని నేను ఏంటంటే, మా టీం ఉంటుంది, ఐ హ్యావ్ సైకాలజిస్ట్లు ఉంటారు నా దగ్గర, ఆ టీం ఉంటుంది. లక్కీగా గాడ్ గ్రేస్ నాకు ఈ ఆటిజం అని చెప్పేసి మీరు విని ఉంటారు ఈ మధ్యలో, అసలు అసలు అలా నేను అనుకోకుండా వచ్చిన ప్రయాణం ఇది. ఎందుకంటే డాక్టర్ తేజస్వి గారు అని చెప్పేసి తను యాక్చువల్లీ స్టార్ట్ చేసింది ఫస్ట్. తను ఆ స్టార్ట్ చేసే క్రమంలో అది నేను చూసి, అరే ఇలాంటి కిట్స్ కూడా ఉంటారా, ఇలా కూడా ఉంటుందా, ఇలా కూడా ఇంత ప్రాబ్లం ఉంటుందా, నేను చాలా స్టన్ అయ్యాను. తర్వాత ఎక్స్పాన్షన్లో నేను అందులో మళ్ళీ ఇన్వెస్ట్ చేసి తనతో పాటు నేను కొలాబరేట్ అయ్యి ఆ క్రమంలో, ఆ ప్రయాణంలో మీరు అన్నట్టుగా చాలా మటుకు ఇప్పుడు మా దగ్గర సైకాలజిస్టులను మేము తీసుకోవడానికి కూడా ప్రధాన కారణం అదే. ఎలా అయితే ఇక్కడ ఆటిజం సంబంధించినవి అన్ని బిహేవియర్ థెరపీ ఎలా అయితే చేస్తామో, ఇలాంటి పేరెంట్స్కి, ఇలాంటి కిడ్స్కి, దానికి కూడా మేము ఇప్పుడు చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ మీరు అన్నది ఇదంతా నా టీంతో చెప్పిస్తున్నానండి. ఇక్కడ నేను మా ఎంప్లాయీస్ ఉంటారు, ఆ ఎంప్లాయీస్తో చెప్పిస్తున్నాను. ఇప్పుడు టీమ్ హెడ్స్, కంపెనీ చైర్మన్స్, యజమానులు ఇలా కాకుండా కామన్ మెన్కి ఎలా మీరు ఇప్పుడు ఇస్తున్న ఈ ఏమంటారు, ఈ కోచింగ్ అనండి, లైఫ్ స్కిల్స్ అనండి, ఇవి ఎలా ఉపయోగపడతాయి? మా మీరు అనేది కామన్ పర్సన్, కామన్ పర్సన్కి ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఎవరైనా అండి, మైండ్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక్క మాటలు చెప్పాలంటే, ఏ పనినైనా ప్రొడక్టివిటీగా ఎట్లా చేయాలి. సింపుల్ టెక్నిక్స్ ఏముండవు. ప్రతి ఒక్కరు, నేను ఏమంటున్నా అంటే, మైండ్కి విజన్ ఉండాలా, బాడీకి డిసిప్లిన్ ఉండాలా, హార్ట్కి కంపాషన్ ఉండాలి, దట్స్ ఇట్. ఈ మూడు ఎలా చేయాలో ఏ కామన్ మ్యాన్కి తెలిసినా, మైండ్కి విజన్, అందుకే చెప్తున్నా మీకు స్టార్టింగ్లో కూడా చెప్పా కలాం కలాం అని, కలాం విజన్ 20, విజన్ 20, విజన్ 20, విజన్ 20, విజన్ 20 అని మా చిన్నప్పటి నుంచి మేము విని 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 విని, ఓహో విజన్ అంటే ఓ విజన్, అంతకుముందు విజన్ అంటే ఏం తెలుసు మాకు, విజన్ 2020 ఒక డాక్యుమెంట్ అనేప్పటి నుంచే మాకు తెలుసు. అన్నిసార్లు కలాం అట్లనే వరకు వీ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ విజన్. అంటే కలాం గారు కామన్ మ్యాన్కి కూడా విజన్ అనే పదం తెలియాలి, గోల్ అనే పదం తెలియాలి. అందుకే తను అంటారు, థింక్ స్మాల్ ఇట్ ఈస్ ఎ క్రైమ్, మస్ట్ థింక్ బిగ్ అంటాడు. ఏదైనా పెద్దగా ఆలోచించండి, పెద్దగా ఆలోచించండి. సో ఇవన్నీ ఆయన తేవడానికి మాక్సిమం ట్రై చేశాడు. మాకు ఇప్పుడున్న వాళ్ళకి ఏ ఏ కామన్ మ్యాన్ అండి, ఎవరికైనా అండి,
వాళ్ళకు ఒక మంచి విజన్ ఉండి, మంచి డిసిప్లిన్ ఉండి, హార్ట్కి మంచి కంపాషన్ ఉంటే, ఇది ఉంటే ఎవరైనా సక్సెస్ అయ్యారు. దానికి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మళ్ళీ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్, ఈ మూడు ఉండాలా, తర్వాత పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ ఉండాలి, ఈ నాలుగు ఉంటే నాకు తెలిసి వాళ్ళంత హ్యాపీగా ఎవరు ఉండరు ఈ ప్రపంచంలో అని నేను అనుకుంటా. ప్రతి మనిషి పర్సనల్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో తను చెప్పాలనుకున్నది కన్వే చేయలేకపోవడం, అవతల వాళ్ళు చెప్పింది కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోవడం, ఈ రెండు విషయాల్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు జనరలీ. సో అన్నింటికన్నా మించి అవతల వాళ్ళు నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా, మైండ్ గేమ్ ఆడుతున్నాడా, హార్ట్ గేమ్ ఆడుతున్నాడా అనేది తెలియదు. ఇది యాక్చువల్లీ ఇది కనిపెట్టొచ్చండి మనం, కాకపోతే ఇట్లా నేను ఇలా వీడియో ముందు మాట చెప్పలేను, కానీ ఖచ్చితంగా మన ఐబాల్స్తో చెప్పొచ్చు. దేర్ ఈజ్ నేను ఒక కోర్స్ నేర్చుకున్నాను, ఆ కోర్స్లో వాళ్ళు నాకు అంటే నేను చూశాను, నేను ఇంప్లిమెంట్ కూడా చేశాను, అంటే ఐబాల్స్ ద్వారా చెప్పొచ్చు, త్రూ ఐబాల్స్ వాడు నిజం చెప్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడా, ఏం చెప్తున్నాడా అనేది వాళ్ళ ఐబాల్స్ నుంచి చెప్పొచ్చు. 100% ఇది ఉంది. ఈవెన్ మైక్రో ఎక్స్ప్రెషన్స్ అంటాం, మీ మైక్రో ఎక్స్ప్రెషన్స్ ద్వారా ఎదుటి పర్సన్, ఇప్పుడు మనం కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తామండి, మన కాన్వర్సేషన్ నుంచి మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ, ఈ మధ్య హై అండ్ పీపుల్ పెద్ద పెద్ద వాళ్ళందరికీ పెద్ద ఛాలెంజ్ ఇదే, ఇక్కడి నుంచి వస్తారు ఓకే సార్ అంటారు, అదంటారు, ఎవ్రీబడి వీళ్ళు ఓకే అంటారు, కానీ పని ఎగ్జిక్యూట్ కాదు. ఎగ్జాక్ట్లీ, అది పోస్ట్ మార్టం అవుతుంది. పోస్ట్ మార్టం అంటే ఎగ్జిక్యూట్ కాకపోతే ఏమవుతుంది, వీళ్ళు ఒకటి అనుకుంటారు కింద అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకుంటారు, కాదు, అప్పుడు పోస్ట్ మార్టం డిస్కషన్. అందరం పోస్ట్ మార్టం డిస్కషన్స్ ఎక్కువ చేస్తుంటాం, దానివల్ల ఏం లాభం, ఏం ఉండదు. దాని ముందే మనం కనిపెట్టేటట్టు, ఇప్పుడు దాని ముందే కనిపెట్టేటట్టు మనం ఆ కొన్ని ఐబాల్ టెక్నిక్స్, మైక్రో ఎక్స్ప్రెషన్ టెక్నిక్స్, ఇది బాడీ లాంగ్వేజ్లో చాలా ఉంటాయండి. ఇవి ఎవరు ఎక్కడి నుంచైనా తప్పించుకోవచ్చు, కానీ బాడీ లాంగ్వేజ్ తప్పించుకోలేదు.